హుస్నాబాద్ లో కిడ్నాప్ అయిన బాలుడు పరమేశ్ ఆచూకీ లభ్యం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కిడ్నాప్ అయిన రెండేళ్ల బాలుడు పరమేశ్ ఆచూకీ భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో లభ్యమైంది. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్నంలోని 8వ వార్డు ప్రజానగర్లో ఇంటి నంబర్ 13-18 ఇంటి కిందన అంటే శ్రీమతి మరియు రాజయ్య వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి చెందిన పున్నం శ్రీమతి భర్త పున్నం రాజయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డ తల్లిగారింటికి వచ్చింది. ఆమె పేరు చిట్టాపురం స్రవంతి. ఆమెను చిన్నపురం మండలం వచ్చారు. చిట్టాపురం స్రవంతి వాళ్ళ కొడుకుతో ఇంటి దగ్గర ఉండగా గుర్తు తెలియని వ్యక్తి పిల్లాన్ని అరిపండు కొడుతుందని చెప్పి తీసుకుపోయాడు. అదే ఆమెకు మాకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు మా ఉస్మాన్ ఎస్ఐ సుధాకరు మరియు సిఐ శ్రీనివాసు మేము సంఘటనా స్థలం సందర్శించి వాళ్ళు సాక్షులను విచారించడం జరిగింది. విచారించిన తర్వాత ఎక్కడ తీసుకోమని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లను చూడడం జరిగింది. సీసీ కెమెరాల ఫుటేజ్లో లోపల ఒక వ్యక్తి తీసుకుపోయిందని వచ్చింది. దాని ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ యొక్క కాల్ డీటెయిల్స్ తెలుసుకొని అతన్ని విచారించగా మాకు లోకల్ అతనికి అంటే నేరస్తులకు సంబంధించి మరియు అతని ఊరు